కట్టబడతావు. క్రీస్తునే బండ మీదే కాదు, ఆయన యందు క్రీస్తు నందు నువ్వు కట్టబడతావు. పిల్లరా, నీవు దేవుని యొక్క నివాసంగా మారుతావు, దేవుడి యొక్క ఆలయంగా మారుతావు. దేవుడే నీ యందు ఉంటాడు. దేవుని యొక్క నివాసంగా నువ్వు మారుతావా? ఆయన వాక్యానికి నువ్వు చోటిస్తావా? ఆయనకు నువ్వు లోబడతావా? నీ ఇంటిని క్రీస్తునే వాక్యం మీద, క్రీస్తు వాక్యమైన బండ మీద కట్టుకుంటావా? ఆయన క్రీస్తుని పునాది మీద నువ్వు కట్టుకుంటావా? లేదంటే పాడైపోయే గొప్ప పాటు కలిగిన ఇంటిలాగా నాశనమైపోయే మార్గంలో వెళ్ళిపోతావా? ఆలోచించు, ఆలోచించు. ఇంకో వాక్యం చూద్దాము. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము ఇంకా 2 వాక్యాలు చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయకు ప్రభునతకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకును పరిశుద్ధ యాచకులుగా ఉండినట్లు మీరు సజీవ రాళ్లవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పచెప్తే, యేసుక్రీస్తు వారికి ఇస్తే, నీ పాపాలన్నీ ఒప్పుకుంటే నువ్వేమవుతావు? సజీవమైన రాళ్లవలి నువ్వు బ్రతికే ఉంటావు, ఎప్పటికి బ్రతుకుంటావు, కానీ రాయవలి స్ట్రాంగ్ అవుతావు, సజీవమైన రాయిగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు, దేవుని మందిరంగా కట్టబడతావు. దేవుడు నీ యందు ఉంటాడు, నీ యందు వచ్చి నివసిస్తాడు. నీ జీవితంని ఆయన తన స్వంతం చేసుకుంటాడు, తన రాజ్యంలోకి నేను చేర్చుకుంటాడు. నిశ్చయంగా ఆయన రాజ్యంలో నువ్వు చేరతావు. లేదంటే నీ పాటు బహు గొప్పది అని ప్రభు క్లియర్గా చెప్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాము. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3:9, మొదటి కొరింథీ 3:9. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పిల్లరా, దేవుడు అంటున్నారు, మీరు నా గృహముగా ఉంటారు. అంతేకాకుండా ఇంకా కిందకు చదివితే మనల్ని తన యొక్క పనివారిగా దేవుడు చేసుకుంటాడు. చూడండి 12:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పునండి నేర్పలేని శిల్పకారుణులు పునాది వేసి తిని మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు, జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తన కోసం పనిచేసేవాడుగా మారుస్తాడు. తన చేతిలో నిన్ను ఒక రాజకీయ ముకుటంగా, ఒక భూషణ కిరీటంగా, ఒక పాత్రగా ఆయన నిన్ను మలుస్తాడు, మారుస్తాడు. నీవు దేవుని చేతిలో పనిచేసేవాడిగా మారాలని, దేవుని పని చేసేవాడిగా, దేవుని కట్టడం కట్టేవాడిగా మారాలని కోరుతున్నావా? మొదటిగా నీ జీవితాన్ని దేవుని వాక్యానికి లోబర్చు. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని అర్పించు. యేసయ్య, నా ప్రతి పాపం కోసం, నన్ను నా పాప శిక్ష నుంచి నన్ను విడిపించడం కోసం నీ శిలువలో మరణించావని నమ్ముతున్నాను. నా పాపను క్షమించని బిడ్డగా చేర్చుకోని ప్రభుని అడుగు. దేవుడు నిన్ను తన బిడ్డగా మార్చుకుంటాడు, తన ఇంటిగా నిన్ను కడతాడు, తన మందిరంగా, తన గృహంగా నిన్ను చేర్చుకుంటాడు, తన గృహం కట్టేటువంటి వాడిగా, నిన్ను తన పనివాడిగా ఆయన నిన్ను మార్చుకుంటాడు. యూదాపత్రిక మొదటి అధ్యాయం 20వచనం. పిల్లారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. ఏమంటాడు? మనల్ని మనమే కట్టుకోవాలా? దేవునికి లోబడే కొద్దీ ఆయన కడుతూ వెళ్తాడు. అంటే మనం అంతగా లోబడుతూ వెళ్ళాలి. ఎలా లోబడాలట? ఎలా కట్టబడతామట? బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్, విశ్వాసమందు. విశ్వసించు అతి పరిశుద్ధమైన మన విశ్వాసం మీద మనల్ని మనము కట్టుకోవాలి. మనం దేవుని ఎంతగా విశ్వసిస్తామో అంతగా మనం కట్టబడతాం, అంతగా మనం దేవుళ్ళు ఎదుగుతాం, అంతగా మనం దేవునిలో ఎదుగుతాం. రోమపత్రిక పదవ అధ్యాయము రోమపత్రిక పదవ అధ్యాయము రోమా పది పదిహేడు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. మనము విశ్వాసమందు కట్టబడతాం. మనం ఎంతగా విశ్వసిస్తామో అంతగా మనము ఎదుగుతాం, కట్టబడతాం. అయితే ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వల్ల కలుగుతుంది. ఏమినాలా? వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగును. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం వినాలా? మనం విన్నాం పొద్దునుంచి. ఈరోజు మనం దేవుని వాక్యం గురించే విన్నాం, దేవుని వాక్యం గురించి నానా విధాలుగా మనం విన్నాం, మనకు తెలిసినవి తెలియనివి కూడా మనం విన్నాం. పిల్లారా, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? క్రీస్తునే బండ మీద కడతావా? దేవుని యొక్క మందిరంగా నువ్వు మారతావా? నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్తావా? నీ పాపంలో నువ్వు ఒప్పుకుంటావా? యేసుప్రభు అన్నారు కదా, నా ఇద్దరికి వచ్చే వాళ్ళు ఎంత మాత్రం త్రోసిపోయినన్నారు. నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నీ పాపను క్షమిస్తారు. మొదటి యోహాను
మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. పిల్లారా, దేవుడు అంటాడు నీ యొక్క దుర్నీతి నుంచి, నీ పాపం నుంచి నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలా? మన పాపాలు మనం ఒప్పుకోవాలా? ఆయన రక్తంలో మన పాపాలన్నింటి మన నుంచి కడిగి వేసుకోవాలి. యేసుప్రభువా, నా పాపాలు క్షమించని మనం అడగాలి. నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఈరోజున నీ జీవితాన్ని నువ్వు చూసుకో. నీ జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యం మీద ఆధారపడి ఉందా? లేదంటే దేవుని వాక్యం విని తెలిసి కూడా దేవుని దగ్గరికి చేరకుండా ఉందా? ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ధర్మశాస్త్రం అంతా ఉపోసన పట్టిన వాడు, అతనికి అంతా వచ్చు. మనుషులు అతనికి ఒక పేరు పెట్టి బాల్ తోరా అన్నారు. అబ్బాను ఎంత గొప్పవాడివి అన్నారు. మనుషులకి వాక్యాన్ని బోధించేవాడు, మనుషులు అతని నుంచి ప్రబోధం స్వీకరించేవారు. కానీ ప్రభు అన్నారు, అయ్యో వేషధారి అన్నారు. దేవునికి దూరస్థుడు, దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించిన వాడు అని యేసు ప్రభువు చెప్పారు. నీ జీవితం గురించి ఏం చెప్తారు? ఎంతకాలంగా దేవుని వాక్యం వింటున్నావు? ఎంతకాలంగా మందిరానికి వస్తున్నావు? ఎంతకాలంగా నీ హృదయంని దేవునికి అప్పజెప్పకుండా కఠినం చేసుకుంటున్నావు? ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే ఇంకొక రోజు నీకు రాకపోవచ్చు. పిల్లారా, ఈరోజే నీకు అనుకూలమైన సమయం. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకో. యేసుక్రీస్తు యొక్క వాక్యం మీద, క్రీస్తుని బండ మీద నీ జీవితాన్ని కట్టుకో. లేదంటే ఒక రోజున, అది ఏ రోజో తెలియదు, ఉన్న పలంగా గాలి వీస్తుంది, నువ్వు పడతావు. ఉన్న పలంగా వరద వస్తుంది, నువ్వు పడతావు. ఉన్న పలంగా వాన పడుతుంది, నువ్వు పడతావు. నీ జీవితము తునాతునకలైపోతుంది. నువ్వు అంతరించి నీ టోసెస్తో, నీ పాటుతో నువ్వు పడిపోవడంతో నిత్యమైన చీకటిలోకి వెళ్ళిపోతావు, నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. అది ఏ రోజో నీకు తెలియదు. ఈరోజే నీ జీవితాన్ని యేసుప్రభువారికి అప్పచెప్పు. ప్రభువా, నా పాపం క్షమించి నిబిడిగా చేర్చుకొని అడిగి ప్రభుకి నీ జీవితాన్ని అప్పచెప్పు. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో లోపరుచుకో. అలా చేయడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక.